రిజల్ట్ అయితే నిన్న చెప్పారు కదా నాకు నిన్న 12 ఓ క్లాక్ వరకు అనేది చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది ఓకే ఇది ఇన్ఫార్మ్ చేయాలనేసి ఈ వీడియో అనేది మెయిన్ గా పెట్టడం జరిగింది అండ్ ఇంటర్ బోర్డ్ అనేది ఒక ప్రెస్ నోట్ అనేది కూడా రిలీజ్ చేసింది అది ఏంటో కూడా నేను వీడియోలో చెప్తాను నిన్న సో హమిడీర్ ఎక్స్పీడియర్స్ వి స్టూడెంట్స్ సో వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్ స్టూడెంట్స్ మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లస్ జెన్యున్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి సో వీడియోలలో ముందు ఒక 5 సెకండ్స్ నాన్న ఓకే సో ఈ 5 సెకండ్స్లో నేను ఏం కోరుకున్నానో ఎందుకంటే నేను ఇప్పుడే ప్రేయర్కి వెళ్ళొచ్చాను ప్రేయర్ చేశాను సో నేను లాస్ట్కి చెప్తాను నేనేం కోరుకున్నాను అనేసి ఓకే సో వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి సో వీడియోలో వెళ్ళే ముందు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా సో ఎప్పుడైతే ఎవరైతే నిన్న మనకు రిజల్ట్ వస్తాయన్నారో ఈ పోస్ట్ అయినా ఓకే నేను అతనికి అడుగుతా రిజల్ట్ అనేది ఏది అని సో అలాంటి ఫేక్ న్యూజెస్ నమ్మొద్దు ఓకేనా ఎప్పుడైనా అలర్ట్ అయిపోండి సో రిజల్ట్ అయితే నిన్న చెప్పారు కదా నాకు నిన్న 12 ఓ క్లాక్ వరకు అనేది చాలామంది మెసేజ్ చేయడం జరిగింది ఓకే ఇది ఇన్ఫార్మ్ చేయాలనేసి ఈ వీడియో అనేది మెయిన్గా పెట్టడం జరిగింది అండ్ ఇంటర్ బోర్డ్ అనేది ఒక ప్రెస్ నోట్ అనేది కూడా రిలీజ్ చేసింది అదేంతో కూడా నేను వీడియోలో చెప్తాను నిన్న వాట్సాప్లో నాకు షేర్ చేశారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ న్యూస్ని నమ్మితే మనకు లాస్ ఏంటి అంటే ఏం లాస్ కాదు బట్ మన మైండ్ అనేది ఇంకా టెన్షన్ అయిపోతుంది అనమాట ఓకే సో పర్టికులర్ పర్సన్ అనేది మంచిగా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు ఓకే కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు అనేది చాలా ఆలోచనలు అనేది పడిపోతారనమాట అరే రేపు రిజల్ట్ ఉందని ఎక్సైట్మెంట్ ఉంటుంది అండ్ చాలా రిజల్ట్ చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఫస్ట్ ఇయర్స్కి అనేది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఇది రాయడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ సో రిజల్ట్ ఎలా వస్తుందని కొంతమంది ఎక్సైట్మెంట్లు ఉంటారు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా సో వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటారనమాట ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు ఓకే సో అలా ఎప్పుడు మీరు మాత్రం నమ్మకం నాన్న పెట్టేవాళ్ళు చాలు ఉంటే మనం కూడా నమ్మితే మాత్రం మనం కూడా వాళ్ళతో ఈక్వల్ అనమాట సో అది ఏం చేయొద్దు రిజల్ట్ డేట్స్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని చెప్పింది మనకు ఇంటర్ బోర్డ్ అనేది అండ్ ఇక్కడ చూడండి ఒక ప్రెస్ నోట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ నంబర్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ షేర్డ్ ఇన్ సోషల్ ఆర్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అబౌట్ పబ్లికేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ దిస్ లీడ్స్ టు ఎ లాట్ ఆఫ్ అన్నెసెసరీ టెన్షన్ ఫర్ ద యంగ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు బిలీవ్ ఎనీ ఫేక్ న్యూస్ అన్లెస్ ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ అన్ యాజ్ అన్ అఫీషియల్ న్యూస్ ఓకే ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్ న్యూస్ తప్పితే ఏ ఫేక్ వెబ్సైట్స్ అనేది వెళ్ళకండి అక్కడ ఏ ఫేక్ న్యూస్ మాత్రం నమ్మకండి ఓకే ఇన్ కేస్ మనకు ఇంటర్ బోర్డ్ అఫీషియల్ న్యూస్ ఇవ్వాలంటే న్యూస్ పేపర్ ద్వారానో ఓకే ఇస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు మీడియా ఛానల్స్ పాపులర్ మీడియా ఛానల్స్ ఉన్నాయి అందులో కూడా మనకు లైవ్ ప్రసారం అనేది పెట్టి రిజల్ట్ అనేది రిలీజ్ కానున్నాయని బ్రేకింగ్ న్యూస్ అనేది అప్డేట్స్ ఇస్తారు వాళ్ళు ఓకే నాన్న క్లియర్ అయిందా మీ రిజల్ట్ అనేది 25th మ్యాక్సిమం 25th లోపు అనేది రావచ్చు నాన్న వెయిట్ చేయండి సో మీరు మాత్రం అసలు టెన్షన్ తీసుకోకండి నాన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది 15th కదా ఇవాళ మ్యాక్సిమం 18-19 దాని లోపు అనేది వాళ్ళు మ్యాక్సిమంగా రిజల్ట్ డేట్స్ అనేది కూడా డిక్లేర్ చేయొచ్చు నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది రిజల్ట్ డేట్స్ అనేది డిక్లేర్ చేస్తే అఫీషియల్ మీడియాలో న్యూస్ పేపర్లో ఇస్తారు ఓకే సో ఇది మాత్రం నమ్మకండి అండ్ ఇంటర్మీడియట్ సప్లీ ఇంప్రూవ్మెంట్స్ కూడా నాకు అడుగుతున్నారనమాట అవి కూడా జరుగుతాయి 100% జరుగుతాయి మీరు టెన్షన్ తీసుకోకండి చాలామంది అనేది నాకు అడుగుతున్నారు నేను మ్యాథ్స్ 1B లో ఫెయిల్ అవుతా 2B లో ఫెయిల్ అవుతా సార్ అనేసి ఇంట్లో చెప్పాలా వద్దా అనేసి సో ఏది నాన్న మీ ఇంట్లో అనేది దాయొద్దు ఓకే ఏదున్నా ఫ్యాక్ట్ అనేది దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యండి నిజంని ఫాలో కండి అది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పోయింది 2 సబ్జెక్ట్ పోయింది ఓకే ఇప్పుడు అనేది జరగబోయే దాని గురించి ఆలోచించండి ఏదున్నా ఇంట్లో మాత్రం నిజం చెప్పేయండి బాధపడకండి ఒక 2 సబ్జెక్ట్ పోయినా మంచిగా రాసుకోవచ్చు నేను కూడా మీ కోసం అనేది ప్రే చేశాను ఇందాక 5 సెకండ్స్ అనేది పెట్టుకున్నాం కదా సో మీరందరూ అనేది మంచి మార్క్స్తో పాస్ కావాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనేది ఓవరాల్ 9,00,000 7,000 ఓవరాల్గా 10 లాక్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు వాళ్ళందరూ అనేది వాళ్ళు అనుకున్న మార్క్స్తో అందరూ అనేది పాస్ కావాలి అండ్ వాళ్ళ ఫ్యూచర్ అండ్ రాబోయే ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలనేసి నేను ప్రే చేశాను అన్న ఓకే సో మీకోసమే ప్రే చేస్తూనే ఉంటాను మీకు సపోర్ట్గా నేను నించుంటాను బట్ నాకు నిన్న నైట్ 12 వరకు అనేది మెసేజ్ చేశారు ఇలాంటి మాకు ఫేక్ న్యూజెస్ వస్తున్నాయని అని కానీ దీన్ని మాత్రం అస్సలు నమ్మకండి ఓకే ఏదున్నా నేను దానిపైన ఇంకో నెక్స్ట్ అప్డేట్ తీసుకొస్తే రిజల్ట్ పైననే నేను తీసుకొస్తాను ఓకే ఇది అవగాహన చెప్పాలనేసి వీడియో చేశాను అండ్ 10th రిజల్ట్స్ కూడా మనకు వస్తాయన్నమాట
దానిపైన కూడా డేట్స్ అనేది వస్తాయి. జూలై సారీ జూన్ ఎండ్లో అన్నారు. లెట్స్ చూద్దాం జూలైలో, జూలై వరకు మ్యాక్సిమం రావచ్చు. ఓకే, సో టీఎస్ డోస్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, టెన్షన్ తీసుకోకండి. దానిపైన కూడా వీడియో ఇస్తాను. సో దిస్ ఈజ్ ద వీడియో నాన్న, ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్. వందే మాతరం.